సంఘాలకి కావచ్చు లేకపోతే ఇక్కడ లోకల్గా ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో మరోవైపు కొన్ని ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇప్పటికీ ఆ తీర్పు విషయం మీద జీర్ణించుకోలేని పరిస్థితి కనపడుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది ప్రస్తుతం ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు అలాగే ప్రధాన కార్యదర్శి ఇతర సభ్యులందరూ కూడా మనతో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ ఏ విధంగా అనిపిస్తుంది ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రధానంగా అసలు ఎంప్లాయీస్కి ఈ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో మీరు ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రధానంగా మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది సమాచారం వస్తుంది ఏ విధంగా చూస్తారు మీరు ఎన్నికల విధులు నిర్వర్తించేటప్పుడు అక్కడ ప్రజలంతా కూడా క్యూ కడతారు ఈ యొక్క కరోనా అనేది ప్రబులుతుంది ఎందుకంటే ఇతర రాష్ట్రాలైనటువంటి తెలంగాణలో జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ కేరళలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల తర్వాత అక్కడ ఈ యొక్క కరోనా కేసులు అనేది పెంచినట్టు పెరిగినట్టుగా మా దృష్టికి అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగస్తులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా కేరళలో ఒక మంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇక్కడ కేసులు పెరిగాయి అని చెప్పేసి అయితే ఈ విధంగా పెరుగుతున్న నేపథ్యంలో మీ రాష్ట్రంలో కూడా ఎన్నికలు అంటున్నారు కొద్ది కాలం ఆగిన తర్వాత పెట్టుకోండి లేకపోతే ఇబ్బంది పడతారు ఇప్పటికే ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం అనేటువంటి మాకు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అని ఒక ఫెడరేషన్ కూడా ఉంది దాంట్లో మేము డిస్కస్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి విషయాలు చెప్పారు చెప్పినప్పుడు మేము ఎన్నికల కమిషన్ కానీ ప్రభుత్వాన్ని కానీ కోరాం ఇప్పుడే ఇప్పుడే మరి మొన్న పదహారో తారీఖు నుంచి ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఎన్నికలకు పోతే మాకు భయం లేదు నిర్భయంగా మేము పార్టిసిపేట్ కాగలుగుతాం లేకపోతే కరోనా వస్తుంది భయం మాకైతే ఉంది చాలామంది ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్లో చనిపోయినటువంటి వాళ్ళలో ఏడు వేల రెండు వందల మందిలో కూడా ఉద్యోగస్తులు ఎక్కువగా ఉన్నారు అందరూ లాక్డౌన్ టైంలో కానీ కరోనా టైంలో కానీ అందరూ కూడా ఇళ్లలో దాక్కుని మరి తలుపులు వేసుకున్నటువంటి సమయాలలో కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులే ఎక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఆ రోజులలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మరి ట్రీట్మెంట్ ఇస్తూ మరి ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగస్తులంతా కూడా ప్రాణాలకు తెగించి పనిచేశారు ప్రధానమంత్రి గారు కూడా గుర్తించి మరి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వరండాలు లేకొచ్చి చప్పట్ల ద్వారా వాళ్ళకి అభినందన తెలియజేయాలా ఫ్రంట్ లైన్ వారి ఎర్చుకని చెప్పి చెప్పినటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు గ్రహించి మాకు మా ఫేవర్లో నిలుస్తారు ఖచ్చితంగా ఒక మేమేమి ఎన్నికలు వద్దని చెప్పట్లేదు ఎన్నికలు కొద్ది కాలం పోస్పోన్ చేయండి వ్యాక్సినేషన్ అయిన తర్వాత అని చెప్పి కోరాం కాబట్టి వస్తుంది నమ్మకం అయితే మాకు ఉన్నది మరి ప్రభుత్వం వేసిన తర్వాత దాంట్లో మేము కూడా ఏ పే కూడా ఇంప్లీడ్ అయినాం తప్పకుండా మాకు ఫేవర్లో ఆర్డర్ వస్తా అనుకున్నాం కానీ మరి రాలేదు అయినప్పటికీ కూడా మా ఉద్యోగులంతా కూడా ఈరోజు కూడా మరి ఏమంటున్నారంటే మేమైతే పార్టిసిపేట్ కాలేము ఎన్నికల్లో మా ప్రాణాలు తెగించి చేయలేము ఎందుకంటే చాలామంది ఇప్పటికిప్పుడు ఈరోజు కూడా ఇప్పుడే ఇక్కడ ఎకనామిక్స్ అండ్ స్ట్రాటిక్ లో ఒక లేడీ ఆఫీసర్ చనిపోవడం జరిగింది అంటే ఈ కరోనా వల్ల ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఈ ప్రజాసేవలో ఉద్యోగస్తులు ప్రజాసేవ చేయడం కోసమే ఉన్నారు ప్రభుత్వం మాకు జీతం ఇస్తుంది అయితే కూడా మేము ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాం అయితే మమ్మల్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద కూడా ఉంది ఖచ్చితంగా ఎన్నికల సంఘం అయితేనేంటి ప్రభుత్వం కూడా గుర్తించాలి అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఎన్నికలు వాయిదా వేస్తే వేసిన తర్వాత టీకా తీసుకున్న తర్వాత ధైర్యంగా మాకు ఎన్నికలు పార్టిసిపేట్ అవుతామని చెప్పేసి కోరి ఉన్నాం అంతే తప్ప మేము దేనికైనా మేము తెగించి పనిచేయడానికి సిద్ధమే కరోనా వచ్చినప్పుడు తెగించి పనిచేసాం ఏదైనా వరదలు వచ్చినప్పుడు కూడా తెగించి పనిచేస్తాం అదేవిధంగా తుఫాన్లు వచ్చినా కూడా పనిచేస్తాం ఇలాంటి న్యాచురల్ కాల్మెంటీస్ ఏదైనా వచ్చినప్పుడు మాత్రం ముందుండి చేస్తాం అయితే ఇక్కడ ఎన్నికలు ఇంత అర్జెన్సీ కాదు ఇప్పుడు రెండున్నర సంవత్సరాల నుంచి లేనటువంటి అర్జెన్సీ ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా కూడా అనవసరం ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది పంచాయతీ ఎన్నికలు యధావిధిగా కొనసాగాలని తర్వాత అలాగే ఎస్సీసీ రీషెడ్యూల్ ఇచ్చేసింది మరోవైపు ఎస్సీసీ మీద ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతున్న మాటల మీద కూడా కొన్ని అబ్జెక్షన్స్ చెప్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది సో ఇవన్నీ వచ్చిన తర్వాత రేపు షెడ్యూల్ కూడా ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది తర్వాత రీషెడ్యూల్ స్టార్ట్ చేశారు ప్రక్రియ మొదలైపోయిందని నేను అనుకోవాలి రేపటి నుంచి జరిగే ప్రక్రియలో ఉద్యోగ సంఘాల రోల్ ఎలా ఉంటుంది అంటే మీరు నిజంగా మీరు అందరూ కలిసి మాట్లాడుకున్నారా లేదు కొంతమంది వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అవుతుంది మీరు మీ అంటే మీకున్న సంఘాలలో అన్నీ కూడా ఏకమై కూర్చొని మాట్లాడిన పరిస్థితి ఏమన్నా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలంతా కూడా ఏకతాటిపై ఉన్నాయి ఖచ్చితంగా మా ప్రాణాలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మన మా మన మీద ఉంది ఉద్యోగ సంఘ నాయకులుగా అని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మా మేము ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించి దా దాంట్లో మేము కూడా ఇంప్లిమెంట్ అయినాం కాబట్టి తదుపరి కార్యాచరణ ఏం చేయాలా అనే దాని మీద కూడా మేము మేము దాని మీద ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటాము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరూ ఈ ఎన్నికని అంటే ఈ ఎన్నికల్ని బహిష్కరించాలని కూడా కొంతమంది ఉద్యోగ సంఘాలు మాట్లాడుతున్నారని వస్తున్న వాదంలో అది వాస్తవమేనా నిజంగానే అటువంటి ఆలోచన ఇప్పటికిప్పుడు కూడా మేము స్ట్రైక్ పోదాము ఎన్నికలను మేము ఎన్నికల విధులు నిర్వర్తించలేము బహిష్కరిద్దాము అనేటువంటి విషయాన్ని ఉద్యోగులు అంతా కూడా మాకు మెసేజ్లు పెడుతున్నారు చాలామంది నాకు ఫోన్లు చేసి కూడా చెప్తూ ఉన్నారు అంటే ప్రాణాలు ముఖ్యము చచ్చిపోయిన తర్వాత ఉద్యోగం మనకు రా ఉండదు కదా బతికితేనే ఏదైనా ఉంటుంది కాబట్టి ప్రాణాలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి వ్యాక్సినేషన్ తీసుకుంటే ధైర్యంగా మనం పార్టిసిపేట్ కావచ్చు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన ఆ రిక్వెస్ట్ను కన్సిడర్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాము అది అపెక్స్ కోర్టు కూడా దాన్ని చేస్తుంది నమ్మకంతో మేము ఇప్పటి ఉన్నాము మరి అలాంటిది సుప్రీంకోర్టు కూడా దాన్ని తోసిపుచ్చిందంటే దాని మీద తదుపరి ఏం చేయాలని దాని మీద కూడా మేము దాని మీద చేయాల్సి వస్తుంది అప్పుడు అన్ని సంఘాలు కూర్చుంటాయా మీరు అన్ని సంఘాలు కూర్చొని విధుల్లోకి మనం వెళ్ళాలా వద్దా అని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా తప్పకుండా అది జరుగుతుందండి అందరితో కలిసి అన్ని జిల్లాల వాళ్ళతో కూడా మాట్లాడి ఒక డెసిషన్ తీసుకుంటాం ఎందుకంటే ఏదైనా చేయాలన్నా కూడా అందరూ ఇప్పటివరకు అయితే ఏమనుకున్నామంటే ఎన్నికలకు మాత్రం మనం పోలేము ఎన్నికలు పోలేని పరిస్థితి అనే దాంట్లోనే ఉన్నారు అది ఉంది కాబట్టే ఈరోజు ఉన్నటువంటి నామినేషన్ ప్రక్రియ కూడా ఎక్కడ ఎవరు అటెండ్ కాలేదు ఏది జరగలేదు కాబట్టి దాన్ని మరలా మేము పునరుద్ధరింప చేసుకోవాలంటే మా ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే మళ్ళీ మేము మా దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ పోయి మేము మాట్లాడుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది ఎస్ఈసి ఉద్యోగ సంఘాలు నా మాట విండం లేదు అనే దాని మీద ఒక లేఖను కూడా అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ కూడా లేఖ రాసింది అవసరమైతే కేంద్ర బలగాలను కూడా పంపించాలి అనే విధంగా ఇంకో మరో లేఖను కూడా రాసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒకవేళ మీరు కానీ వాళ్ళ మాట వినపడితే మీద చర్యలు తీసుకునే దానికి కూడా ఎస్ఎస్సి సిద్ధమవుతున్నట్టుగా మనకు కనపడుతున్న పరిస్థితి చర్యలు ఆల్రెడీ ఆయన తీసుకున్నారు ఎంతమంది మీరు తీసుకుంటారు రోజున దాదాపు మరి పది లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు అందరినీ ఉద్యోగుల నుంచి తీసేసి వేరే రాష్ట్రాల నుంచో వేరే దేశాల నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటామంటే కూడా పెట్టుకోనండి ఎలా జరుగుతుందో అది కూడా చూస్తాము అయితే అలా జరగదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంత అంత ఇదిగా ఉండదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రం కోసము దేశం కోసము ప్రాణాల పణంగా పెట్టి కరోనా విషయంలో పనిచేశారు అందరికీ తెలుసు అది చీఫ్ మినిస్టర్కి తెలుసు ప్రైమ్ మినిస్టర్కి తెలుసు ఇతర అధికారులకు కూడా తెలుసు అయితే కొంతమంది దీనికి సంబంధించి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారే తప్ప ఉద్యోగులు అంటే అసలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఖచ్చితంగా ఇవ్వాలి ప్రాణాలకు తెగించి పనిచేశారనేటువంటి భావం ప్రతి ఒక్కరిలో కలగాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మనము బతికితే చాలు ఈ కరోనా వల్ల బతుకుతామా చస్తామా అనేటువంటి భయంతో బతికినటువంటి రోజులలో బయటికి వచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేసి ఇంట్లో పిల్లల్ని వాళ్ళు కూడా వదిలేసి కూడా వచ్చి చేశారు అంత ధైర్యంగా పిల్లల్ని భార్యను కూడా వదిలేసి వేరే ఇళ్లలోనూ దూరం దూరంగా పడుకొని డ్యూటీలు చేసినట్టు ఉంటున్నారు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అవన్నీ కూడా గుర్తించాల్సిపోయి మా వాళ్ళని తొలగిస్తాము వాళ్ళని డిస్మిస్ చేస్తాము వాళ్ళని టర్మినేట్ చేసేసి వేరే వాళ్ళని అపాయింట్ చేసుకొని చేసుకుంటాము ఇవన్నీ కూడా ఒట్టిగా మాట్లాడుకోవడానికి వీలుంటుంది కానీ అంత సులభమైన పని అయితే కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా మరి అంతవరకు వచ్చినప్పుడు మరి దేనికైనా సిద్ధమే అని చెప్పేసి కూడా నేను ప్రతిపక్షాలు ఒక తీవ్రమైన విమర్శ వరుసగా రెండు మూడు రోజుల నుంచి మీ ఉద్యోగ సంఘాల మీద చేస్తున్నాయి మీకు రావాల్సిన డిఏలు కావచ్చు లేకపోతే ప్రభుత్వం నుంచి అందాల్సిన ఇతర సౌకర్యాలని మీరు ఫైట్ చేసి తీసుకోవాల్సింది ఆ పనిని పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడంలోనే నిలబడ్డారు ముఖ్యమంత్రికి తొత్తులుగా మారిపోయారు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న పరిస్థితి నిజంగానే గత ప్రభుత్వంలో మీరు మీకు అన్ని ప్రభుత్వం మీకు ఏ ప్రభుత్వంలో చేయని ముఖ్య అన్ని వ్యవహారాలను అన్నీ కూడా మీకు పూర్తిగా చేశారు కానీ ఈ ప్రభుత్వంలో వాళ్ళకి ఆరు నెలలు అవుతున్నా కూడా గడిచిన ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా కూడా వాళ్ళకి ఎటువంటి లబ్ధి పొందగా అవన్నీ కూడా అడగకుండా కేవలం ఇదొక్క పని మీదనే అంటే ముఖ్యమంత్రికి భయపడి వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్నారనేది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ అది వాళ్ళు తెలిసి తెలియక మాట్లాడేటువంటి విషయాలే కానీ ఈ రోజున మాకైతే పెద్దగా పెండింగ్ ఉండేది ఒక పీఆర్సీ ఒకటి పెండింగ్ ఉంది అయితే ఇరవై ఏడు శాతం మరి మధ్యంతర పూర్తిని ఎప్పుడు లేని విధంగా మరి మధ్యంతర పూర్తిని కూడా ఈనాడు ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చారు అదేవిధంగా మూడు డిఏలు ఒకేసారి మొన్న డిఏ ఒక జీవో ఇచ్చారు అయితే కేంద్ర ప్రభుత్వం డిఏలు ఆపింది కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాయి అవి తెలియని వాళ్ళు కొంతమంది డిఏలు పెండింగ్ ఉన్నాయి దాని గురించి అడగచ్చు కదా అని రాష్ట్ర ప్రభుత్వం దాని మీద డిసిషన్ తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అదేవిధంగా మాకు ఏది అడిగినా కానీ ఈరోజు నా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది అయితే మాకు ఫస్ట్ మా ప్రాణాలు మా ప్రాణాలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాకు ఉంది కాబట్టి అందుకని చెప్పి ఎన్నికలు పోస్ట్పోన్ చేయమని చెప్పి అడిగాం కానీ ఎన్నికలొద్దు లేకపోతే ఇంకోటి వద్దు అని మేము చెప్పలా మేము ఎన్నికలు కొద్ది కాలం పోస్ట్పోన్ చేస్తే ఈ లోపల వ్యాక్సిన్ వేసుకుంటాము వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ధైర్యంగా మేము పార్టిసిపేట్ అవుతాము అని చెప్పి చెప్పడం జరిగింది కానీ మా డిమాండ్లు వీటన్నిటి మీద కూడా ఎక్కడ కూడా రాజులైన పోరాటం ప్రభుత్వం దగ్గర చేస్తాం ఖచ్చితంగా మేము సాధించుకుంటాం ఏ ప్రభుత్వం ఉన్నా ఇది ఏపీ ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ అనేది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషను ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ముఖ్యమంత్రి దగ్గరికి మేము పోయి మేము బార్గేం చేసి సంపాదించుకుంటాం మా డిమాండ్ కానీ వాళ్ళు అనుకున్నట్టుగా ప్రభుత్వ తొత్తులను లేకపోతే ఇంకోటోను ఇంకోటో అనుకుంటే ఆనాడు కూడా ఇంత ముందున్నట్టు ప్రభుత్వం దగ్గర కూడా ప్రభుత్వం తొత్తులు అనుకోవాలి మరి అప్పుడు ఇంకా ఎక్కువగా చేసాం ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము చేసిన తక్కువే చెప్పాలంటే ఇంతకుముందున్నట్టు ప్రభుత్వానికి ఇంకా చాలా ఎక్కువగా ఏపీఎన్జిఓ సంఘం చేసింది అది మర్చిపోయి మాట్లాడుతున్నారు కొంతమంది దయచేసి ఎప్పుడు కూడా ఏపీఎన్జిఓ సంఘం అనేది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంప్లాయీస్తో పాటు వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ కూడా చూసింది ఎక్కడా లేని విధంగా మరి సమై కేంద్ర ఉద్యమాన్ని కూడా ఏపీ ఎన్జిఓ సంఘం భుజా వేసుకునేటువంటి చేసినటువంటి ఉద్యమాన్ని కూడా చేసింది ఘనత కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘంది ఇవన్నీ కూడా కొంతమంది కొన్ని పార్టీలు మర్చిపోయి ఏదో విమర్శించాలని చెప్పి విమర్శిస్తున్నారే కానీ దాంట్లో అసలు నిజము లేదు వాళ్ళకు కూడా తెలుసుది ఏదో ఒకరికే అభాండాలని వేస్తున్నారు తప్ప అలాంటి ఏమీ ఇది కాదు అని చెప్పేసి కూడా ఫైనల్గా ఏంటి మ్యూడేషన్ ఈరోజు సాయంత్రానికి ఒక ప్రక్రియకు వచ్చే అవకాశం ఉంది అన్ని సంఘాలతో కూర్చొని మాట్లాడే అవకాశం కనబడుతుంది జడ్జిమెంట్ ముందు చూసిన తర్వాత మిగతా అందరితో అన్ని జిల్లాల వాళ్ళతో మాట్లాడి అసలు ఏం డెసిషన్ తీసుకోవాలనే దాని మీద ఒక కన్క్లూజన్కి రావడం జరుగుతుంది థ్యాంక్ యూ సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు సాయంత్రం లోపల జడ్జ్మెంట్ కాపీని పూర్తిగా ఒకసారి చదివిన తర్వాత అన్ని ఉద్యోగ సంఘాలందరం కూడా కలుపుకొని అసలు రేపు విధుల్లోకి మనం వెళ్ళాలా లేకపోతే అవసరమైతే కొన్ని జిల్లాల నుంచి కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా ఏదైతే దీన్ని బైకాట్ చేయాలి మనం అసలుకి సమ్మె సమ్మెకి వెళ్దామనే ఉద్దేశంతో కూడా కొంతమంది చెప్తున్నప్పటికీ అయినా సుప్రీంకోర్టు మీద తాముకు అపారమైన గౌరవం ఉంది సుప్రీంకోర్టులో ఏ విధంగా జడ్జిమెంట్ ఉంది ఆ జడ్జిమెంట్ను పూర్తిగా చదివిన తర్వాత ఆ కాపీ వచ్చిన తర్వాత సాయంత్రానికో రేపటికో పూర్తిగా అన్ని సంఘాల నాయకులతో కూర్చొని ఒక డెసిషన్ తీసుకుని తమ తదుపరి కార్యాచరణ చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఓ స్టూడియో హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నారు